అయితే ఫ్రెండ్స్, కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తు మీద ఉన్న కొండ, ఆ కొండ మీద మట్టి, ఆ మట్టిలోని చెట్టు. ఈ చెట్టు ఎదగడానికి ఏమి కారణమో తెలియదు, కానీ ఒక పెద్ద వేల మీటర్ల ఎత్తులో ఉన్న కొండ మీద ఈ చెట్టు పెరగడం అనేది చాలా విచిత్రంగా ఉంది. కాకపోతే మట్టి కూడా చాలా లేదు, కొంచెమే ఉంది మట్టి, మొత్తం బండరాయి ఇది. ఆ బండరాయి మీద ఈ చెట్టు చాలా మంచిగా ఎదుగుతుంది అన్నమాట. హ్యాట్స్ ఆఫ్ చెట్టుకి. అయితే ఫ్రెండ్స్, ఈ తమ్ముడు వచ్చేసి మొత్తము ఫస్ట్ టైం వచ్చిండన్నమాట ఈ గోల్కొండ అనుకొని ఇక్కడ భువనగిరి కొండకు వచ్చాడనమాట. కాకపోతే ఇది కూడా చాలా విచిత్రంగా ఉంది కాబట్టి చాలా నుంచి దాదాపు ఒక 4-5 గంటల నుంచి చూశాడనమాట ప్రదేశాలు. ఆయన మాటల్లో ఏం చూశాడో కనుక్కుందాం. తమ్ముడు, నీ పేరేం పెడతాం? జనార్దన్. ఏ ఊరు మీది? మాదన్న, ఇది బుచ్చిపప్పనపాలెం, ఆంధ్ర, గుంటూరు జిల్లా. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంది ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి మేము 2 సంవత్సరాలు అవుతుందన్న. ఇక్కడ మేము పని చేసుకునే వాళ్ళం, ఇక్కడ అద్భుతంగా ఉందని చెప్తే వచ్చినాం మేము. ఏం పని చేస్తామండు? మేము కాంక్రీట్ పని అన్న, డ్రాపులు పోసేది కానీ, డ్రైన్లు, కాలువలు, మేస్త్రి పని చేస్తాం. నేనంటే ఇంకా మన వృత్తిలు అన్న అది. చదువుకున్నాను, 5 వరకు చదువుకున్నా. 5 చదువుకున్నా. సరే, ఇప్పుడు మొత్తం మీద నువ్వు ఇక్కడికి వచ్చినావు, నీకు ఏమనిపించింది ఇక్కడ? ఇక్కడ చూస్తుంటే కొత్తగా వచ్చినన్న భలే అద్భుతంగా ఉంది. నాకైతే భయం పుట్టింది, కొంచెం దిగంగా భయం పుట్టింది. ఇంకా నిన్న చూడంగానే ఇక్కడికి వచ్చిన ధైర్యం వచ్చేసి నీ దగ్గరకు వచ్చేసిన. ఇప్పుడు ఇక్కడ చూడడానికి నీకు ఎవరు చెప్పారు? అంటే నువ్వు ఫోన్లో చూసినావా లేకపోతే ఇక్కడ ఉన్న? ఇట్లనే ఫోన్లో వచ్చింది. మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు కదా వేరే ఊర్లో, అట్లా వాళ్ళ ద్వారాగా తెలుసుకున్నా. ఫస్ట్ టైం వచ్చిన భలేగుంది, అద్భుతంగా ఉన్నది. ఎంతమంది వచ్చారు తమ్ముడు మీరు? మొత్తం ఎంతమంది వచ్చారు? ఇక్కడ వచ్చినామన్నా వాళ్ళిద్దరు ఇడ్స్ పెట్టి వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నా. ఇక్కడ భయం అవుతుందనే కదన్నా, నీ దగ్గరకు వచ్చిన ఇంకా లోపల నువ్వు కలిసిన, మన ఇద్దరం కలిసిన. అద్భుతంగా ఉందన్న. ఇది వచ్చేసి దాదాపు కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి ఉందన్నమాట. మీ ఆంధ్రలో మీకు ఇప్పుడు మీ ఆంధ్రలో కూడా చాలా ఉంటాయి కదా ప్రదేశాలు? చాలా మంచి మంచి ప్రదేశాలు ఉంటాయి కదా. మంచి మంచి దగ్గరలో ఉన్న ప్రదేశం ఏంది అంటే మీ ఊరు దగ్గరలో మీకు ఒక గుడి కానీ లేకుండా ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందా? సంజీవ్ కొండ అని ఒకటి ఉంటుంది అన్న. సంజీవ్ కొండ స్పెషల్? ఆడ ఏముండదు, గుడి ఉంటుంది బాగా, అందరూ వేల మంది వస్తారు అన్న అక్కడికి. అక్కడ అది ఏడుకొండల స్వామి. అంటే తిరుపతి లెక్క? తిరుపతి లెక్క. చూశారు కదా మా ఫ్రెండ్ తమ్ముడు ఎంత బాగా చెప్పాడో. కాకపోతే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఏం అర్థం అయితే లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే ఆయన ఒక ఫోన్ కట్టుకుని మొత్తం తీస్తాడు అన్నమాట. అయితే ఫ్రెండ్స్, మొత్తం మీద ఇది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలామంది చూస్తలేరు, మీ సపోర్ట్ తోటే నేను ఉన్నా కాబట్టి మీరు నా వీడియోలు తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. ఓకే అండ్ ఫ్రెండ్స్, బాయ్.